ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరుగా సాగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం పాలనాపరంగా భారీ మార్పులు చేర్పులు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరికొంతమంది ఐఏఎస్ అధికారులను సర్కార్ బదిలీ చేసింది. మరికొందరు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు జాయింట్ కలెక్టర్లుగా పోస్టింగులు ఇచ్చింది. తెలంగాణలో పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 11 మంది కలెక్టర్లను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డ 24 గంటల్లోగా మరికొంతమందిని బదిలీలు చేశారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న రాహుల్ బొజ్జాను వ్యవసాయ శాఖ కమిషనర్ గా నియమించారు. వ్యవసాయ కమిషనర్ గా ప్రస్తుతం పనిచేస్తున్న డాక్టర్ ఎం జగన్మోహన్ ఈ నెల 31న పదవీ విరమణ చేస్తుండటంతో అదే రోజు రాహుల్ బొజ్జా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అమ్రపాలి కటాను జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా నియమించారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా పనిచేస్తున్న భారతి హొల్లీకేర్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా నియమించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేస్తున్న కె శశాంకను జోగులాంబ గద్వాల కలెక్టర్ గా బదిలీ చేశారు. 9 మంది ఐపీఎస్లకు కూడా స్థానచలనం కలిగింది. రామగుండం కమిషనర్ గా సత్యనారాయణ, వనపర్తి ఎస్పీగా అపూర్వరావు, జగిత్యాల ఎస్పీగా సింధు శర్మ, సిఐడి ఎస్పీగా ప్రకాష్ జాదవ్ నియమితులయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా సునీల్ దత్, కార్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ సిపిగా మురళీకృష్ణ, సౌత్ జోన్ డీసీపీగా అంబర్ కిషోర్ ఝా, హైదరాబాద్ అడిషనల్ సిపి అడ్మిన్ గా శివప్రసాద్, సూర్యాపేట ఎస్పీగా వెంకటేశ్వర్లకు పోస్టింగ్ ఇచ్చారు. వీరితో పాటు తాజాగా 14 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను జాయింట్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగర్ కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్గా శ్రీనివాసరెడ్డి, నిర్మల్ జిల్లా జాయింట్ కలెక్టర్గా భాస్కర్ రావు, వనపర్తి జిల్లా జాయింట్ కలెక్టర్గా వేణుగోపాల్, యాదాద్రి జిల్లా జాయింట్ కలెక్టర్గా రమేష్, నిజామాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్గా ఎం వెంకటేశ్వర్లు, భద్రాద్రి జిల్లా జాయింట్ కలెక్టర్గా కె వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్గా డేవిడ్కు పోస్టింగ్ ఇచ్చింది సర్కార్.